హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్ ట్రైనింగ్కి డిఆర్డిఓ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి ట్రేడ్ వైజ్గా చూసుకుంటే కార్పెంటర్ వచ్చి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వచ్చి 23, డ్రాగ్ మ్యాన్ వచ్చి చూసుకుంటే 5, ఎలక్ట్రీషియన్ వచ్చి 20, ఎలక్ట్రానిక్స్ వచ్చి 2, ఫిట్టర్ వచ్చి 33, మెకానిస్ట్ వచ్చి 11, మెకానిక్స్ మోటార్ వెహికల్ వచ్చి 5, పెయింటర్ 2, ప్లంబర్ 2, టోమినర్ 5, వెల్డర్ 6, మొత్తం 116 పోస్టులకు అనేవి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 సంవత్సరాల మీద ఉండాలి ఫ్రెండ్స్. అప్రైజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 37 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే 37 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ పీరియడ్ అనేది మనం చూసుకుంటే 1 ఇయర్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ట్రైనింగ్ పీరియడ్ వచ్చి మనకి కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ వచ్చిన వాళ్ళకి మంత్లీ శాలరీ వచ్చి చూసుకుంటే 7,700 అనేది ఉంటుంది. అదర్ ట్రేడ్స్ వాళ్ళకైతే 8,50 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ట్రైనింగ్ పీరియడ్లో మనకి ట్రైనింగ్ ఇచ్చే స్టైఫండ్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి విషయానికి వస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి అప్లై చేసిన క్యాండిడేట్ నుంచి ఐటీఐలో వచ్చిన మార్క్స్ ప్రకారం షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మనకి స్క్రీనింగ్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి చెన్నైలో ఉంటుంది ఫ్రెండ్స్. అది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి మన మెయిల్ ఐడికి కానీ మన మొబైల్ నెంబర్కి కానీ SMS అనేది వస్తుంది. హౌ టు అప్లై అని చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే వెబ్సైట్ వచ్చి resc.gov.inలో మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.